వనపర్తిలోని బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగయ్యాక చెరువు సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేస్తున్నామని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ చికెన్ మటన్ వినియోగం తగ్గించి చేపలు తినాలని అన్నారు. మత్స్య కళాశాల విద్యార్థులు స్వయంగా చేపల వినియోగం పెంచేందుకు పంటలు తయారు చేసి అమ్మడం అభినందనీయమని మంత్రి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందరాతో పాటు జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మంచి కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోగలిగితే సంవత్సరం పొడవునా చేపలు అందుబాటులో పెట్టడానికి మార్కెటింగ్ చేసుకోవడానికి అంత అవకాశం ఉంటుంది. దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ మత్స్య సహకార సంఘాల్లో పనిచేసేటువంటి మత్స్యకార సోదరులకు అందరికీ సోదరులకు నేను పేరు పేరున శుభాకాంక్షలు అందజేస్తూ ఈ ప్రభుత్వం భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఈ వ్యవస్థ లేదు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ వ్యవస్థ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లను సద్వినియోగం చేసుకొని వ్యవసాయంతో పాటు పశుపక్షాదులతో పాటు చేపల వృత్తిని కూడా ఇంత బలోపేతం చేసినటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దీనివల్ల వచ్చేటువంటి ఆ సదుపాయాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకొని మీరు ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి కోరుతూ ప్రజలు కూడా చేపలను వీలైనంత మాంసాహారపు అలవాటు ఉండేటువంటి, చేపలు తినేటువంటి అలవాటు ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇక నుంచి వాళ్ళ యొక్క అలవాటును ఇంకా పెంచుకొని ఎక్కువ మోటార్లో సంవత్సరంలో చేపలు తింటే మంచిది, మటన్ కంటే చికెన్ కంటే చేపలు ఎక్కువ తింటే మంచిది. నేను కూడా ఆ ప్రయత్నం చేస్తా. వాస్తవంగా చేప మటన్ కంటే చికెన్ కంటే చేప తక్కువ తింటున్నాం మనం, నేను కూడా తక్కువనే తింటున్నా. ఇక నుంచి దాన్ని పెంచుకుందాం అందరం కలిసి అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాం. మీ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ.